ఆధ్యాత్మికతలో శాంతి అవసరం ఆధ్యాత్మికత అనే పంటను పండించాలనుకుంటే ధ్యానం నిశ్శబ్దం సేవ దాతృత్వం వంటి పద్ధతుల ద్వారా పండించాలి దీని ఏమనగా విరామం లేని కలత చెందిన లేదా ఆతృతతో ఉన్న మనస్సుతో మనం భౌతికంగానే ఉపయోగకరమైనదేది చేయలేము కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ముందుగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఆధ్యాత్మిక చెట్టు పెరగడానికి ధ్యానం నిశ్శబ్దం సేవ మరియు దాతృత్వం వంటి కార్యక్రమాలతో క్రమం తప్పకుండా పోయాలి ఒకసారి ఒక సేవకుడు అమ్మతో అమ్మ ధ్యానం అంటే ఏమిటి అమ్మ అతని వైపు చూసి ధ్యానం ఒకరి మనస్సును కేంద్రీకరిస్తుంది అని చెప్పారు ఆ వ్యక్తి పట్టుబట్టాడు అమ్మ నాకు అర్థం కాలేదు దయచేసి వివరించండి అమ్మ కొనసాగించారు నువ్వు పెళ్ళికి వెళ్ళి వివాహం పూర్తయిన తర్వాత ఏమి చేస్తావు అతను చెప్పాడు నేను భోజనం చేయడానికి వెళ్తాను అమ్మ మాట కలిపారు నీవు కూర్చున్న తర్వాత వారు అరటి ఆకును వేస్తారు వారు క్రమంలో ఉప్పు తీపి కూరలు అప్పడం మొదలైనవి వడ్డించడం ప్రారంభిస్తారు వారు అన్ని పదార్థాలను వడ్డించే వరకు నీవు దేనిని తాకకుండా ఓపికగా ఉండాలి అయితే మీ మనస్సు దేనిపై ఉంటుంది సేవకుడు నా మనస్సు ఆహారం మీద ఉంటుంది అమ్మ కొనసాగించారు కొంతమంది వ్యక్తులు వడ్డించినప్పుడు తినడం ప్రారంభిస్తారు అతను ఆ ఆకులో గారె వడ్డించానా లేదా అని వడ్డించే వ్యక్తి సందేహిస్తాడు మీరు వేరే ఆలోచన లేకుండా ఆహారం మీద దృష్టి పెడతారు కదా అదేవిధంగా మీరు దేని గురించి ఆలోచించకుండా దేవుని గురించి మాత్రమే ఆలోచించాలి కొంత సాధన తర్వాత మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండటం ప్రారంభిస్తారు అదే ధ్యానం మనం ఏదైనా బలమైన ప్రతికూల భావోద్వేగాల ప్రభావంలో ఉన్నప్పుడు మన మనస్సు దృష్టి మరియు సరైన తర్కాన్ని కోల్పోతుంది అందువల్ల పది నిమిషాల పాటు మౌనం పాటించడం ఉత్తమం మనస్సు ప్రశాంతంగా ఉండి తర్వాత మాట్లాడవచ్చు ప్రాపంచిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మౌనం అంటే కేవలం మాటలతో మాట్లాడటం మానేయడం కాదు ఇది మనస్సును నిశ్శబ్దం చేస్తుంది మానవత్వానికి సేవ దేవునికి సేవ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మనం పేదలకు ఏమి ఇస్తామో అది దేవునికి చేరుతుంది కానీ లోపల మనం ఏమి ఇస్తామో అది చేరకపోవచ్చు అనేది తిరుమూలర్ యొక్క ప్రసిద్ధ పాట మన స్వంతం అనుకునేది దేవుడిచ్చిన బహుమతి మాత్రమే మరియు మనం దానిని దేవుని బిడ్డలతో పంచుకోవాలి మీరు సిద్ధర్ పీఠంలో ఇచ్చే ప్రతి రూపాయి అన్నదానం విద్యాదానం ఉచిత మందులకు మొదలైన దాన ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించబడతాయి వీలుంటే మీరు నేరుగా వాటికి ఉపయోగించే వస్తువులను కూడా ఇవ్వచ్చు శక్తి ఈ వీడియోని లైక్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి ఓం శక్తి